నమస్కారం వాసవదత్త రమణ కథలకు స్వాగతం సుస్వాగతం ఇవాళ నా స్వాగతం కథల సంపుటిలోని ఎనిమిదవ కథ అపోహను మీరిప్పుడు వినబోతున్నారు ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఆరు ఆంధ్రప్రభ ఆదివారంలో ఈ కథ ప్రచురించబడింది ఇక కథలోకి వెళదామా రాత్రి తొమ్మిది అయింది చలికాలం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి అప్పుడే బస్సు దిగిన నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోదామన్న తొందరలో ఉన్నాను కానీ చీకటి పడటంతో తెలియని భయం నన్ను నీడలా వెంటాడుతోంది అదే పగలైతే నేను ఆగాపురా నుంచి సీతారాంబాగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతాను కానీ రాత్రి అయితే నాకు చాలా భయంగా అనిపిస్తుంది రెండు మూడు ఆటోలు స్టాండులో ఉన్నాయి వాటివైపుగా గబగబగా నడిచాను సీతారాంబాగ్ సీతారాంబాగ్ జానా అన్నాను వాళ్ళతో నయాతే నిర్లక్ష్యంగా అన్నాడు ఒక అతను ఇంకో ఆటోవాల తల తిప్పుకుంటూ సిటీకో జానేక హై అన్నాడు ఇరవై రూపాయలు మీటర్ మీద ఎక్కువ ఇస్తాను ఎంత బతిమాలినా కూడా వాళ్ళ కనికరమే కలగలేదు ఇంకా తప్పదనుకుని అలాగే ఆలోచిస్తూ ముందుకు నడుస్తూ వెళుతున్నాను ఇంతలో ఒక యువతి నన్ను తోసుకుంటూ పక్కనుంచి గట్టిగా రాసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది అసలే భయంతో నడుస్తున్న నాకు కంగారు వణుకు వచ్చేసాయి ఏ కళ్ళు కనపట్టలేదా తేరుకుని గట్టిగా గద్దించాను ఆమెకు అర్థమైందో అవలేదో నేను చెప్పింది వినపడిందో లేదో కూడా తెలియదు కానీ నన్ను ఏమీ పట్టించుకోనట్టుగా నా ముందు గబగబగా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది నాకు ఏవో సినిమాల్లో జరిగిన సంఘటనలు నా కళ్ళ ముందు రీలులాగా తిరిగాయి ఒళ్ళు ఒక్కసారిగా జల్లు మంది నా చేతికున్న గడియారం ఉంగరం బంగారు గాజులు అన్నీ ఒక్కసారి సరిచూసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ జిప్పు కూడా తడిమి చూసుకున్నాను జిప్పు వేసే ఉంది హమ్మయ్యా కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాను అమ్మో మెళ్ళో గొలుసు మనసు వేసిన ప్రశ్నతో ఉలిక్కిపడి నా చెయ్యి అప్రయత్నంగా మెడ మీదకి వెళ్ళింది మెడను గబగబగా తడుముకుంటే గొలుసు చేతికి చల్లగా తగిలింది హమ్మయ్యా అనుకుంటూ నిట్టూర్చాను ఆ మా అటు ముందుకు వెళ్ళిందో లేదో కానీ మళ్ళీ ఆగిపోయిందో పక్కకి నడుస్తున్నట్టే నడుస్తోంది నన్ను చూస్తూ ఆగిపోతుంది నాకు చాలా అనుమానం వచ్చేసింది సరే అలాగే నడుచుకుంటూ బోయిగూడ దాకా వచ్చాను అక్కడ వరకు షాపులు లైట్లు కొద్ది కొద్దిగా జనాలు కూడా ఉంటారు అంతా భయపడక్కర్లేదు కానీ ఈ చౌరస్తా దాటితే కొంచెం భయమే కొంచెం ఏమిటి చాలా భయం ఇక్కడి నుండి ఒక్క వీధి లైటు కూడా ఉండదు ఉన్నా వెలగదు సన్నని రోడ్డు ఇటు అటు పూర్వ నవాబులు కట్టించిన పెద్ద ఎత్తు గోడలున్నాయి ఆ రెండు గోడల మధ్య నుంచి వెళితే మా సీతారాంబాబు చింత చెట్ల వీధి వస్తుంది ఇప్పుడు ఈ కటిక చీకట్లో నడవాలి అంటే నాలో వణుకు మొదలైంది పని మీద ఆఫీసులో లేటు కూర్చున్నందుకు నన్ను నేను తిట్టుకుంటూ ఇంకో ఆటో కరబడితే యాభై రూపాయలు ఇచ్చినా కూడా వెళ్ళిపోదాం అనుకున్నాను దృఢంగా కానీ ఎక్కడా కనుచూపు మేర ఏ వాహనమూ లేదు రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది ఏం చేద్దాం నాలో ఆందోళన మొదలైంది ముందు వెళుతున్న యువతి రెండు మూడు సార్లు వెనక్కి తిరిగి నా వంక పదే పదే చూస్తోంది నాలో బీపీ సడన్గా పెరగసాగింది నాకు ఒంటి నిండా చెమటలు పట్టేశాయి ఇంతకుముందు రాసుకుంటూ తోసుకుంటూ వెళ్ళింది ఇప్పుడు ఈ చీకట్లో నన్ను ఏకత్తో చూపి బెదిరిచ్చేస్తే ఇటూ అటూ చూస్తూ ఇక కదలకుండా అలాగే నిలబడిపోయాను ఆమె కూడా తన నడకాపేసింది నేను ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలా నాకు అర్థమే కావడం లేదు ఆమె నెమ్మదిగా వెనక్కి రావడం మొదలుపెట్టింది నా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి ఆమె వెనక్కి వచ్చి నా వంక చూస్తూ మీరు పోవాలి కాస్త యాసగా పలకరించింది నీకెందుకు విసురుగా అందామనుకున్నాను కానీ భయంతో నా మాట పెగిలి రావడమే లేదు గొంతులోంచి మళ్ళీ తనే అంది నేను సీతారాంబాకు దాటి మల్లేపల్లి దాకా పోవాలి అక్కడ కమాండ్ దగ్గర ఎంతసేపు నిలబడినా బస్సే రాలేదు నేను ఆమె చెప్పేది ఏది వినిపించుకోవడం లేదు నా మీదకి ఏదైనా వస్తే నేనెలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను మళ్ళీ ఆమె అంది కమాన్ దగ్గరున్న చారీ డాక్టరు మందులు పొట్లాల్లో కట్టిస్తాడు ఇస్తాడు డబ్బు ఏం తీసుకోడు అక్కడ ఇలా చాలా మంది ఉన్నారు అందుకే ఆలస్యమైపోయినది మా నాన్నకి పక్షవాతం వచ్చింది ఆయన కోసమని ప్రతి పది రోజులకి నేను మందులు తీసుకుని వెళతాను మీరు అటే వస్తే గనక ఇద్దరం కలిసి నడుచుకుంటూ పోదాం ఒకడం ఒకళ్ళం తోడుగా ఉంటాం కదా అంది ముందు నుయ్యి వెనక గొయ్యిగా ఉంది నా పరిస్థితి నాకెందుకో ఆమె మాటలు అసలు నమ్మశక్యంగానే అనిపించడం లేదు మళ్ళీ ఆమె నా దగ్గరగా వచ్చింది నేను ఒక అడుగు వెనక్కి వేశాను మళ్ళీ ఆమె అంది ఇందాక డాక్టర్ దగ్గర పోతుంటే మా కాలనీ వాడే బద్మాష్గాడు ఒకడు స్కూటర్ మీద పోతూ నన్ను తడిమేసుకుంటూ వెకిలిగా నవ్వుతూ పోయాడు అందుకే ఈ సందులో పోవాలంటే కొంచెం పరిషాన్గా ఉంది ఈ చీకట్లో నడుచుకుంటూ పోతుంటే వాడు మళ్ళీ ఎట్నుంచి ఎటైనా వస్తాడేమోనని చాలా భయంగా ఉంది ఆమె నాతో చెప్పాక ఈమెతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని నేను కంగారుగా ముందు వెనక ఇటూ అటూ చూస్తూనే ఉన్నాను నాతో చెప్పడం అయిపోయాక ఆమె తన కళ్ళజోడు తీసి ఒకసారి తుడుచుకుంది అంతే ఆమె ముఖం వంక చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఆమెకు ఎడంకన్ను లేదు కుడికన్ను ఒక్కటే ఉంది ఎడమ చెవి కూడా పూర్తిగా మడతపడిపోయి ఉంది అప్పుడు ఆమె ప్రవర్తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అయ్యో ఆమెకి ఒక కన్ను కనపడకే పొరపాటున నన్ను రాసుకుంటూ వెళ్ళిందా జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా విశ్లేషించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే నాలోని అపోహలన్నీ మబ్బుల్లాగా విడిపోవడం మొదలుపెట్టాయి నేనెంతగా భయపడుతున్నానో తను కూడా నాలాగే ఆ చీకటి దారి వెంబడి వెళ్లడానికి ఒక తోడు కోసం ఆత్రంగా వెతుక్కుంటోంది ఆ విషయం నాకు అర్థమవ్వగానే నాకు చెంప చెల్లుమన్నట్లయింది తను కూడా నాలాగే ఒక ప్రాణి నాకున్నట్లే తనకీ కూడా ఒక మనసుంది తనకి ఒక స్పందనుంది తనకీ నాలాగే కొన్ని భయాలున్నాయి కాని అది నేను గుర్తించడమే లేదు పైగా లేనిపోని అపోహల్ని అపనమ్మకాల్ని చేసుకుంటున్నాను సాటి మనిషి మీద నమ్మకాన్ని పోగొట్టుకుని ఏదో సాధించేశానని వెర్రవీగుతున్నాను అసలు నేననే కాదు మన చుట్టూ ఉన్న అందరం కూడా అలాగే ఆలోచిస్తున్నాం అంతరిక్షాల్లో హాయిగా విహరిస్తున్నాం సముద్రాల్లో విలాసంగా ప్రయాణాలు చేస్తున్నాం యోజనాల దూరం శాటిలైట్లు కూడా పంపుతున్నాం ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్న వ్యక్తిని మన ముందు టీవీల్లో కంప్యూటర్ ముందు సెకండ్లలో వీక్షించగలుగుతున్నాం ముందు తరాల కన్నా ఎంతో సుఖంగా సౌఖ్యంగా జీవిస్తున్నట్లుగా నటిస్తున్నావేమో అను క్షణం భయంతో అపనమ్మకంతో కేవలం భ్రమంలో బతుకుతున్నాం చి 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 ఇదేం బతుకు నా మీద నాకే సిగ్గేసింది నేను పెరిగిన ఈ వాతావరణం నా చుట్టూ ఉన్న సమాజం నేను చదివిన ఇంత చదువు నాకు బతుకు మీద భయం తప్ప సాటి మనిషిని మనిషిగా గుర్తించలేని గుడ్డితనాన్నిచ్చింది తప్ప ఇంకేం ఇవ్వలేదా ఇంకా ఇవ్వదా ఎన్నాళ్ళైనా ఇంతేనా కాని నేనేమిటి ఆమె నా వంక వింతగా చూస్తోంది ఏమిటి ఈ చదువుకున్న బొమ్మ ఏమి మాట్లాడదే అన్నట్టుగా అయ్యో అనుకుంటూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని స్నేహంగా నొక్కి రా ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడిచే పోదాం అన్నాను మనస్ఫూర్తిగా ఏ బద్మాష్గాడు రాడు నీకేమీ భయం లేదు వచ్చినా నువ్వు ఒక్కదానివి కాదు కదా ఇద్దరం ఉన్నాం ఇద్దరం కలిసి చీకట్లో వాణ్ణే కలిసి చిత్త కొట్టేద్దాం నాలోని చీకట్లను నాలోని భయాలను నేను కూడా బయటికి విసిరి పారేస్తూ మనసారా నవ్వుతూ అన్నాను ఆ ముఖంలో చిన్న చిరునవ్వు విరిసింది ఆమె ఒంటికంటిలో వెలిగిన వేల మతాబులు నా మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిచ్చాయి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని మనసులో ధారగా కురుస్తున్న ఆకాశమంత స్నేహంతో నాలో వికసించిన నిర్భయాలతో నిజాయితీతో ధైర్యంగా ఆమె చెయ్యి పట్టుకుని ఆమెను నడిపిస్తూ నేను కూడా ముందుకు నడిచాను స్వాగతం కథల సంపుటిలోని ఎనిమిదవ కథ అపోహ మీరిప్పుడు విన్నారు మీకు నా ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి నా వాసవదత్త రమణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండే మరో అందమైన ప్రేమ కథ రసరమ్యంతో మళ్ళీ కలుద్దాం మరి కామరాజుగడ్డ రమణ